హలో అండి, మా పూల మొక్కలను చూసి ఒక అక్క అడిగారు, భవాని పూల మొక్కలకి ఏం వేస్తావు నువ్వు? మీ చెట్లకు పువ్వులు చాలా ఎక్కువ పూస్తున్నాయి. మా ఇంట్లో పూల మొక్కలు పువ్వులు ఎక్కువ పూయడం లేదు, పైగా వచ్చిన మొగ్గులు నల్లగా మాడిపోయినట్లు అయిపోతున్నాయి. పువ్వులు కూడా సొట్టగా వస్తున్నాయి. ఏం చేయాలో చెప్పవా? నేను కూడా మా మొక్కలకు వాడతాను అని అడిగింది. ఏం లేదక్క, ఫస్ట్ మొక్కలకి పువ్వులు అవ్వగానే ఎప్పటికప్పుడు చివర్లు కట్ చేస్తూ ఉంటాను. అలాగే పువ్వులు బాగా పూయాలన్నా, మంచి రంగులోకి రావాలన్నా నేనైతే కొంచెం పశువుల ఎరువు, కొంచెం ఎప్సమ్ సాల్ట్, కొంచెం బోన్ మీల్, కొంచెం మస్టర్డ్ కేకు కలిపి మొక్కలకి నెలకు ఒకసారి గుప్పిడి చప్పున ఇస్తూ ఉంటాను. పువ్వులు బాగా పూస్తాయి. ఒకవేళ ఇవన్నీ లేకపోయినా పశువుల ఎరువు, కొంచెం మస్టర్డ్ కేకు ఇచ్చినా పువ్వులు బాగా పూస్తాయి అక్క అని చెప్పా. అంతేనండి, పాపం అక్క మస్టర్డ్ కేక్ అంటే బేకరీలో దొరుకుతుందనుకొని బేకరీకి వెళ్ళి మస్టర్డ్ కేక్ ఇవ్వరా అని అడిగిందంట. బేకరీ వాడికి అది అర్థం కాక మస్టర్డ్ కేక్ లేదు కానీ వెనీలా, చాక్లెట్, స్ట్రాబెర్రీ, పైనాపిల్ కేక్స్ ఉన్నాయండి అని చెప్పాడంట. వెంటనే అక్క నాకు ఫోన్ చేసి, భవాని నువ్వు చెప్పిన మస్టర్డ్ కేక్ లేదంట, వేరే కేక్స్ ఉన్నాయన్నారు, పర్వాలేదా అని అడిగింది. నాకు విషయం తెలియక, పర్వాలేదక్క వేరే ఏదైనా పనిచేస్తుంది, ఉంటే వెయ్యొచ్చు అని చెప్పా. పాపం ఆ తెలియని అక్క వెనీలా కేక్ తెచ్చి పశువుల ఎరువులో కలిపి మొక్కలకి ఇచ్చిందంట. ఇది వినడానికి నవ్వొచ్చిన, ఇలాంటి వాటి కోసం తెలియని వాళ్ళు చాలామందే ఉన్నారండి. ఒకవేళ తెలిసినా అవి ఎక్కడ దొరుకుతాయో తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. నేను కూడా గార్డెనింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో వీడియోస్లో చూసి అవి తెచ్చుకుందామని చాలా షాపుల్లో అడిగేదాన్ని. కానీ చుట్టుపక్కల ఏ షాపుల్లోనూ కూడా అవి అమ్మేవారు కాదు. మా చుట్టుపక్కల ఎక్కడ ఆర్గానిక్ షాపులు కూడా లేవు. తర్వాత నేను ఆన్లైన్లో తెప్పించుకుంటున్నాను. చాలామందికి ఆర్గానిక్గా పండించుకోవాలని ఉన్నా ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయో తెలియక మా చుట్టుపక్కల వాళ్ళు పాదులకి పురుగులు పడితే చీమల మందులు లేకపోతే పురుగుల మందులు కొడుతున్నారు. పల్లెటూరుల్లో లేకపోయినా దగ్గరలో ఉన్న సిటీలోనైనా ఆర్గానిక్ షాపులు స్టార్ట్ చేస్తే చాలామందికి ఉపయోగకరంగా ఉంటుంది. చాలామంది ఇంట్లోనే కూరగాయలను పండించడం కూడా స్టార్ట్ చేస్తారు. ఈ పురుగుల మందును కొట్టిన కూరగాయలను తినడం కాస్తైనా తగ్గుతుందండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.